శ్రీ సాయినాథాయనమా శ్రీ సాయి సచ్చరిత్రము నాలుగవ అధ్యాయము యోగీశ్వరుల కర్తవ్యము భగవద్గీత చతుర్థాధ్యాయమున ఏడు ఎనిమిదో నందు శ్రీకృష్ణ పరమాత్మ ఇట్లు సెలవిచ్చి ఉన్నారు ధర్మము నశించినప్పుడు అధర్మము వృద్ధి పొందినప్పుడు నేను అవతరించదను సన్మార్గులను రక్షించుటకు దుర్మార్గులను శిక్షించుటకు ధర్మ స్థాపన కొరకు యుగయుగములందు అవతరించదను ఇదియే భగవంతుని కర్తవ్య కర్మ భగవంతుని ప్రతినిధులకు యోగులు సన్యాసులు అవసరం వచ్చినప్పుడల్లా అవతరించి ఆ కర్తవ్యము నిర్వర్తించదరు ద్విజులగు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య జాతుల వారు తమ కర్మల్ని శూద్రుల పైజాతి వారి హక్కులను అపహరించినప్పుడు మత గురువులను గౌరవించక అవమానించినప్పుడు ఎవరూ మతబోధన లక్ష్య పెట్టనప్పుడు ప్రతివాడునూ గొప్ప పండితుడని అనుకున్నప్పుడు జనులు నిషిద్ధ ఆహారమును మద్యపానములకు అలవాటు పడినప్పుడు మతము పేరుతో కాని పనులు చేయనప్పుడు వేర్వేరు మతముల వారు తమలో తాము కలహించుకున్నప్పుడు బ్రాహ్మణులు సంధ్యావందనం మాన్నప్పుడు సనాతనలు తమ మతాచారమును పాటించినప్పుడు ప్రజలు ధన ధార సంతానములే జీవిత పరమార్థము భావించి మోక్ష మార్గమును మరచునప్పుడు యోగేశ్వరులు ఉద్భవించి వారి వాకాయ కర్మలచే ప్రజలను సవ్య మార్గమును పెట్టి వ్యవహారములను చక్కదిద్దురు వారు దీప్త సంబంధముల వారి సహాయపడి మనము నడపవలసిన సన్మార్గమును సత్ప్రవర్తనను నిర్దేశించదరు ఈ విధముగానే నివృత్తి జ్ఞానదేవు ముక్తాబాయి నామదేవు జానాబాయి గోరా గోనాయి ఏకనాథుడు తుకారాము నరహరి నర్సీబాయి సజన్ సాయి సావంతమాళి రామదాసు మొదల యోగులను తదితర వేర్వేరు సమయములందు ఉద్భవించి మనకు సవ్యమైన మార్గమును చూపిరి అట్లే సాయిబాబా కూడా సకాలముందు షిరిడి చేరిరి పవిత్ర షిరిడి క్షేత్రము అహ్మద్నగర్ జిల్లాలోని గోదావరి నది ప్రాంతములు చాలా పుణ్యతమములు ఏలనా అచ్చట అనేక యోగులు ఉద్భవించిరి నివసించిరి అట్టి వారిలో ముఖ్యులు శ్రీ జ్ఞానేశ్వర్ మహారాజ్ షిరిడి గ్రామము అహ్మద్నగర్ జిల్లాలోని కోపర్గాం తాలూకాకు చెందినది కోపర్గాం వద్ద గోదావరి దాటి షిరిడికి పోవాలను నది దాటి మూడు క్రోసులు పోయినచో నీమ్గా వచ్చును అచ్చడికి షిరిడి కనిపించును కృష్ణా తీరం మందు గల గానుగాపురము నరసింహవాడి గౌదంబరు మొదలగు గల పుణ్యక్షేత్రం వల్ల షిరిడి కూడా గొప్పగా పేరు గాంచున్నది పండరీపురమునకు సమీపము గల మంగళవేదయందు భక్తడగు దామాజీ సజనగడ మందు సమర్థ రామదాసు నర్సోబాచి వాడియలయందు శ్రీ నరసింహ సరస్వతి స్వామివారు వర్ధిల్లినట్లే శ్రీ సాయినాథుడు షిరిడిలో వర్ధిల్లి దాన్ని పవిత్ర మునర్చను సాయిబాబా రూపురేఖలు సాయిబాబా వల్నే షిరి ప్రాముఖ్యము వహించినది సాయిబాబా ఎట్టి వ్యక్తియో పరిశీలించదము వారు కష్టతరమైన సంసారమును జయించిన వారు శాంతియే వారి భూషణము వారు జ్ఞానమూర్తులు వైష్ణవ భక్తులకు వారు ఇల్లు వారు ఉదార స్వభావులు సారములోని సారాంశము వంటివారు నశించు వస్తువులందు అభిమానము లేనివారు ఎల్లప్పుడూ మునిగి మునిగిండడివారు భూలోకం ముందు కానీ స్వర్గలోకముందు కానీ గల వస్తువులందు అభిమానము లేనివారు వారి అంతరంగం అద్దం వల్ల స్వచ్ఛమైనది వారి వాక్కుల నుండి అమృతము స్రవించుచుండెను గొప్పవారు బీదవారు వారికి సమానమే వారు మానవమాలను లెక్కించేవారు కారు అందరికీ వారు ప్రభువు అందరితో కలిసిమెలిసి ఉండేడివారు ఆటలు గావించడివారు పాటలను వినుచుండడివారు కానీ సమాధి స్థితి నుండి మరలు వారు కారు ఎల్లప్పుడూ అల్లానామం ఉచ్చరించుచు ఉండేడివారు ప్రపంచమంతా మేలుకొన్నప్పుడు వారు యోగ నిద్రలో లోకము నిద్రించినప్పుడు వారు మెలకుతూ ఉండేడివారు వారి అంతరంగము లోతైన సముద్రం వల్ల ప్రశాంతము వారి ఆశ్రమము వారి చర్యలు ఇదిమిద్దముగా నిశ్చయించడకు వీలు కానివి చోటనే కూర్చుండినప్పటికీ ప్రపంచమందు జరుగుతున్న సంగతులన్నీ వారికి తెలియను వారి దర్బారు ఘనమైనది నిత్యము వందల కొరది కళ్ళు కథలు చెప్పునప్పటికీ మౌనము వారు కారు ఎల్లప్పుడూ మసీదు గోడ కానుకొని నిల్చునివారు లేదా ఉదయము మధ్యాహ్నము సాయంత్రము లెండి తోటవైపు కానీ చావడ వైపు కానీ పచారాలు చేస్తూ ఉండేటివారు ఎల్లప్పుడూ ఆత్మసంధ్యాన్ ఆత్మ ధ్యానమందే మునిగి ఉండేటివారు సిద్ధ పురుషుడైనప్పటికీ సాధకుని వల్ల నటించువారు నమ్రతలు కలిగి అహంకారము లేక అందరితో ఆనందింపచేయువారు అట్టి వారు సాయిబాబా షిరిడీ నేల వారి స్పర్శచే గొప్ప ప్రాముఖ్యము పొందినది జ్ఞానేశ్వర మహారాజు ఆలిందిని వృద్ధి చెందించినట్లు ఏకనాథుడు పైఠాను వృద్ధి చేసినట్లు శ్రీ సాయిబాబా షిరిడిని వృద్ధి చేశాను షిరిడిలోని గడ్డి రాళ్ళు పుణ్యము చేసుకున్నవి ఏలనా బాబా పవిత్ర పాదములను పెట్టుకొని వారి ధూళి తలపైన వేసుకోగలిగినవి షిరిడి మా వంటి భక్తులకు పండరీపురము జగన్నాథము ద్వారక కాశీ రామేశ్వరం బదరి కేదార్ నాసిక్ త్రయంబకేశ్వరము ఉజ్జయిని మహాబలేశ్వరము గోకర్ణములు వంటి అయినది షిరిడి సాయిబాబా స్పర్శే మాకు వేదపారాయణ తంత్రము అది మాకు సంసార బంధములు సన్నగిల్లా చేసి సాక్షాత్కారమును సులభ సాధ్యము చేయను శ్రీ సాయి దర్శనమే మాకు యోగ సాధనముగా నుండెను వారితో సంభాషించిన మా పాపములన్నీ తొలగిపోచుండెను త్రివేణి ప్రయాగల స్నాన ఫలితము వారి సేవ వలనే కలుగుచుండెను వారి పాదోదకము వారి కోరికలను నశింప చేయుచుండేది వారి ఆజ్ఞ మాకు వేదవాకుగా ఉండేది వారు ఊది మమ్మ పావనము చేయుచుండేది వారు మా పాలట శ్రీకృష్ణుడిగా శ్రీరాముడిగా నుండి ఉపా శమనమును కలిగజేచుండెరి వారు మాకు పరబ్రహ్మ స్వరూపమే వారు ద్వంద్వాతీతులు నిరుత్సాహము కానీ ఉల్లాసము కానీ ఎరుగరు వారు ఎల్లప్పుడూ సచిదానంద స్వరూపులుగా ఉండేటివారు షిరిడీ వారి కేంద్రమైనను వారి లీల పంజాబు కలకత్తా ఉత్తర హిందుస్థానము గుజరాతు దక్కను కన్నడ దేశముల్లో చూపుచుండెడి ఇట్లు వారి కీర్తి దూరదేశముల నుండి వ్యాపించగా భక్తులు అనేక దేశముల నుండి షిరి చేరి వారిని సందర్శించి వారి ఆశీర్వాదమును పొ వారి దర్శనం మాత్రం చేతనే భక్తులు మనము వెంటనే శాంతి వహించుచుండేవి పండరీపురం మందు విఠల రఘుమాయిలను దర్శించినచో భక్తులు కలిగే ఆనందము షిరిడీలో దొరుకుచుండెను ఇది అతిశయోక్తి కాదు ఈ విషయమును గూర్చి భక్తుడు ఒకడు చెప్పినది గమనింపుడు గౌలీ భువా అభిప్రాయము తొంభై ఐదు సంవత్సరముల వయసు గల గౌలీ బొబ్బా వృద్ధ భక్తుడు ఒకడు పండరీ యాత్ర ప్రతి సంవత్సరము చేయువాడు ఎనిమిది మాసములు పండరీపురం మందు మిగతా నాలుగు మాసములు ఆషాఢం మొదలు కార్తీక మాసం వరకు గంగానది ఒడ్డున ఉండేడివాడు సామాను మోయటకు ఒక గాడిదను తోడుగా ఒక శిష్యుని కూడా తీసుకొని పోవాడు ప్రతి సంవత్సరం పండయా పండరీ యాత్ర చేసుకొని షిరిడి సాయిబాబా దర్శనముకై వచ్చేడివాడు అతని అతడు బాబా మిగులు ప్రేమించేవాడు అతడు బాబా వైపు చూచ్చు ఇట్లన్నడివాడు వీరు పండరీనాథుని అవతార అనాథల కొరకు బీదల కొరకు వెలిసిన కారుణ్యమూర్తి గౌలిబువ విఠోబా దేవుని ముసలి భక్తుడు పండరి యాత్ర ఎన్నో సార్లు చేశాను వీరు సాయిబాబా పండరీనాథుని అవతారమని నిర్ధారణ విఠల దేవుడు దర్శనమిచ్చుట సాయిబాబాకు భగవన్ నామ స్మరణయందును సంకీర్తనమందును మిక్కిలి ప్రీతి వారెప్పుడు అల్లా మాలిక్ అనగా అల్లాయి యజమాని అని అనుచుండడివారు ఏడు రాత్రిం బొవళ్ళు భగవన్ నామస్మరణ చేయి చుండెడివారు దీనినే నామ సప్తాహం అందురు బాబా ఒకప్పుడు దాసగణ మహారాజు నామ సప్తాహము చేయమనిరి సప్తాహము ముగినాడు విఠల దర్శనము కలుగునని వాగ్దానం ఇచ్చినచో సప్ నామ సప్తాహమును సలుపుదనని దాసగుణు జవాబిచ్చను బాబా తన గుండెపై చేయవేసి తప్పనిసరిగా దర్శనమిచ్చును కానీ భక్తుడు భక్తి ప్రేమలతో నుండవలను ఢాకూర్నాథ్ యొక్క ఢాకూర్ పట్టణము విఠల్ యొక్క పండరీపురము శ్రీకృష్ణుని ద్వారకా పట్టణము ఇక్కడే ఉండగా షిరిడీలోనే ఉన్నవి ఎవరునూ ద్వారకాకు పోవలసిన అవసరం లేదు విఠలుడు ఇక్కడే ఉన్నాడు భక్తుడు భక్తి ప్రేమలతో కీర్తించినప్పుడు విఠలుడు ఇక్కడనే అవతరించును అన్నారు సప్తాహము ముగిసిన పిమ్మట విఠలుడు కింది విధముగా దర్శనమిచ్చను స్నానాంతరము కాకాసాహెబ్ దీక్షిత్ ధానములో మునిగినప్పుడు విఠలుడు వారికి కనిపించను కాకా మధ్యాహ్న హారతి కొరకు బాబా ఎద్దకు పోగా తేటదల్లముగా కాకాను బాబా ఇట్లా అడిగిన విఠల్ పాటిల్ వచ్చినాడా నీవు వాని చూచితివా వాడు మిక్కిలి పారుబోతు వానిని దృఢముగా పట్టుకోనుము ఏమాత్రం అజాగ్రత్తగా నున్ను తప్పించుకో పో పారిపోవును ఇది ఉదయం జరిగిన మధ్యాహ్నము ఎవడో పటములు నమ్మువాడు ఇరవై ఐదు నుండి ముప్పై విఠోబా చిత్ర పటములను అమ్మకమ్మునకు తెచ్చను ఆ పటము సరిగ్గా కాకాసాహెబ్ ధ్యానములో చూసిన దృశ్యంతో పోలియుండెను దీనిని చూసి బాబా మాటలు జ్ఞాపకం తెచ్చుకొని కాకాసాహెబ్ ఆశ్చర్య ఆనందములో మునిగాను విఠోబా పటం ఒకటి కొని మందిరంలో నుంచుకొనేను భగవంతరావు క్షీరసాగరుని కథ విఠల పూజ ఎందు బాబాకి ఎంత ప్రీతియో భగవంతరావు క్షీరసాగరుని కథలో విశదీకరింపబడినది భగవంతరావు తండ్రి విఠోబా భక్తుడు పండరీపురము నియమంగా యాత్ర చేయుచుండేవారు ఇంటి వద్ద కూడా విధవా ప్రతిమ నుంచి దాన్ని పూజించు అతడు మరణించిన పిమ్మట వారి కొడుకు పూజను యాత్రను శ్రాద్ధమును మానెను భగవంతరావు శిరుడి వచ్చినప్పుడు బాబా వాని తండ్రిని జ్ఞప్తికి తెచ్చుకొని వీని తండ్రి నా స్నేహితుడుగాన వీనిచ్చటకు ఈడ్చుకొని వచ్చి తిని వీడు నైవేద్యము ఎన్నడూ పెట్టలేదు కావున నన్నును విఠల్ని కూడా ఆకలితో మార్చినాడు అందుచేత వీని ఇక్కడకు తెచ్చి తిని వీడు చేయున తప్పని బోధించి చివాట్లు పెట్టి తిరిగి పూజ ప్రారంభించినట్లు చేసేదను అని ప్రయాగ క్షేత్రంలో దాసగను స్నానం గంగానది యమునా నది కలుగుచోటు ప్రయాగాని పేరు ఇందులో స్నానమాచరించిన ప్రతివానికి గొప్ప పుణ్యం ప్రాప్తించునని హిందువుల నమ్మకము అందుచేతనే వేల భక్తులు అప్పుడప్పుడు అచ్చటికి వెళ్ళి స్నానమాడుచుండరే దాసగును కూడా ప్రయాగపోయి అచ్చడి సంగమమును స్నానము చేయవలనని మనస్సును తలచను బాబా వద్దకే అనుమతిని అత అందుకు బాబా ఇట్లు జవాబిచ్చను అంత దూరం పోవాల్సిన అవసరమేమీ లేదు మన ప్రయాగ ఇచ్చండే కలదు నా మాటలను విశ్వసింపు ఇట్లా అన్నంత ఆశ్చర్యం కంటే ఆశ్చర్యమైన వింత జరిగినది దాసగను మహారాజు బాబా పాదములపై నుంచిన వెంటనే బాబా రెండు పాదముల బుటను వేల నుండి గంగా యమున జలములు కాలువలుగా పారెను ఈ చమత్కారమును చూసి దాసగణ భక్తా భక్తవేశంతో మైమరచినాడు కన్నులో ఆందాశ్రులతో నిండినవి అతని హృదయంలో ఒప్పొంగిన కవితావేశం శ్రీ సాయి లీల గానారూపంలో పెళ్ళు బలికినది బాబా అయోని సంభవుడు షిరిడి మొట్టమొదట ప్రవేశించుట సాయిబాబా తల్లిదండ్రులను గూర్చి కానీ జన్మము గూర్చి కానీ జన్మస్థానము గూర్చి కానీ ఎవరికి ఏమీయో తెలియదు ఎందరో పెక్కుసార్లు ఈ విషయములు కనుగొనటకు ప్రయత్నించిరి పలుసార్లు విషయం బాబాను ప్రశ్నించిరి కానీ ఎట్టి సమాధానము కానీ సమాచారము కానీ పొందకుండిరి నామదేవు కబీరు సామాన్య మానవుల వల్ల జన్మించి ఉండలేదు ముత్యపు చెప్పల్లో చిన్న పాపల వల్ల లభించిరి నామదేవ్ బీమారది భీమానది నది తటమున గోణాయికి కనిపించను కబీర్ భాగీరథి నది తటమున తమలపా తమాలూకు కనిపించను అట్టిదే సాయి జన్మ వృత్తాంతము భక్తుల కొరకు బాబా పదనారేళ్ల బాలుడిగా షిడీలోని వేప చెట్టు కిందను అవతరించెను బాబా అప్పటికే బ్రహ్మజ్ఞానిగా కనిపించెను బాబా స్వప్నావస్థ ఎందును ప్రపంచ వస్తువులను కాంచేడివారు కాదు ఆయన మాయను తన్నెను ముక్తి బాబా పాదములను సేవించు చుండెను నానా చోప్దార్ తల్లి మిక్కిలి ముసరిది ఆమె బాబా నిట్లు వర్ణించినది ఈ చక్కని చురుకైన కుర్రవాడు వేప చెట్టు కింద ఆసనములో నుండెను శీతోష్ణములు లెక్కింపక ఎంతటి చిన్న కుర్రవాడు కఠిన తపస్సు ఆచరించుట సమాధిలో మునుగుట చూచి గ్రామస్తులు ఆశ్చర్యపడి ఆ బాలుడు పగలు ఎవరితో కలిసడివాడు కాదు రాత్రి ఎందు ఎవరికీ భయపడివాడు కాదు చూచిన వారందరూ ఆశ్చర్య నిమగ్నులై ఈ చిన్న కుర్రవాడు ఎక్కడి నుండి వచ్చినాడు అని అడగసాగిరి అతని రూపు ముఖ లక్షణము చాలా అందముగా నుండెను చూచిన వారందరూ ఒక్కసారిగా ముగ్ధులగుచుండిరి ఆయన ఎవరి ఇంటికి పోకుండెను ఎల్లప్పుడూ వేప చెట్టు కిందనే కూర్చునేవాడు పైకి చిన్న బాలుని వల కనిపించినప్పటికీ కేతళ్ళు బట్టి చూడగా నిజముగా మహానుభావుడే నిర్వ్యామోహము రూపుదాల్చిన అతని గూర్చి ఎవరికి ఏమీ తెలియకుండాను ఒకనాడు ఖండోబా ఒక ఆవేశించగా నీ బాలుడు ఎవడై ఉండవచ్చునని ప్రశ్నించిరి వాని తల్లిదండ్రులు ఎవరని ఎచ్చటి నుండి వచ్చినారు అని అడిగిరి ఆ కండోబా గణము ఒక స్థలమును చూపి గడ్డపారను తీసుకొని వచ్చి అచ్చడి తవ్వమనెను అట్లు త్రవ్వగా అందులో కొన్ని ఇటుకలు వాని ఎగువ వెడల్పు రాయి ఒకటి కనిపించాను ఆ బండను తొలగించగా కింద నాకు ఒక కనిపించాను అచ్చట నాలుగు దీపములు వెలుగుచుండెను ఆ సొరంగం ద్వారా ముందుకు పోగా అచ్చట ఒక భూగృహము కనిపించను అందులో గోముఖ నిర్మాణములు కర్రబల్లలు జపమాలలు కనిపించాను ఈ బాలుడు అచ్చట పన్నెండు సంవత్సరాల తపస్సును అభ్యసించానని కండోబా చెప్పాను పిమ్మట కుర్రవాణిని ఈ విషయం ప్రశ్నించగా వారిని మరపించుచు అది తన స్థానమనియు వారు సమాధి అచ్చడ కలదు కావున దాన్ని కాపాడగలనని చెప్పాను వెంటనే దాన్ని ఎప్పటి వల్ల మూసివేసిరి అస్ స్వత్ ఔదంబర వృక్షము వలె ఈ వేప చెట్టును పవిత్రముగా చూచుకొనుచు బాబా ప్రేమించువారు మహాసాపతి తదితర తదితర షిరిడీలోని భక్తులు దీనిని బాబా యొక్క సమాధి సమాధిస్తానమని భావించి సాష్టాంగ నమస్కారము చేసెదరు మూడు వసతి గృహములు వేప చెట్టును దాని చుట్టూ ఉన్న స్థలమును హరి వినాయక సాటే అనువాడు కొని దా వాడ అని ఒక పెద్ద వసతి గృహమును గట్టించెను అప్పట్లో షిరిడికి పోయిన భక్తులందరికీ ఒక్కటే నివాస స్థలము వేప చెట్టు చుట్టూ ఎన్ ఎత్తుగా అరుగు కట్టిరి మెట్లు నిర్మించిరి మెట్ల దిగువన ఒక గూడు వంటిది కలదు భక్తులు మండపంపై ఉత్తరాభిముఖంగా దరు ఎవరచట గురు శుక్రవారములు ధూపము వేదురో వారు బాబా కృప వల్ల సంతోషంతో ఉండేదరు ఈ వాడ చాలా పురాతనమైనది కావున మరమ్మతునకు సిద్ధముగా ఉండెను తగిన మార్పులు మరమ్మత్తులు సంస్థానం వారు చేసిరి కొన్ని సంవత్సరములు పిమ్మట దీక్షిత వాడ అని వసతి గృహము కట్టబడినది న్యాయవాది అయిన కాకా సాహెబ్ దీక్షిత్ ఇంగ్లాండ్కు పోయేను అచ్చటి రైలు ప్రమాదమును కాలు కుంటుపడను అది ఎంత ప్రయత్నించినా బాగు కాలేదు తన స్నేహితుడకు నానాసాహెబ్ చందోర్కర్ షిరిడి సాయిబాబాను దర్శించమని సలహా ఇచ్చాను పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరం కాకా షిరిడీకి పోయాను బాబా దర్శనం మాత్రం చేత అమితానంద భరితుడే షిరిడీలో నివసించుటకు నిశ్చయించుకొను కాలు కుంటితనము కన్నా తన మనస్సులోని కుంటితనమును తీసివేయమని బాబాను ప్రార్థించను తన కోరికను ఇతర భక్తుల కొరకును పనికి వచ్చుటకు ఒక వాడాను నిర్మించను పది పన్నెండు పంతొమ్మిది వందల పదవ తారీఖున ఈ వాడాకట్టుకు పునాది వేసిరి ఆనాడే రెండు ముఖ్యమైన సంఘటనలు జరిగాను ఒకటి దాదాసాహెబ్ కప్పడ్రే తన ఇంటికి పోవుటకు బాబా సమ్మతి దొరికాను చావడిలో సేజ ఆరతి ప్రారంభమయ్యను దీక్షిత్వాడ పూర్తి కాగానే పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో శ్రీరామనవమి సమయం మందు శాస్త్రోత్తముగా గృహప్రవేశం జరిపిరి తర్వాత కోటేశ్వరుడును నాగపూర్ నివాసి యొక్క బూటి మరి యొక్క పెద్ద రాతి మేడను నిర్మించను అతడు చాలా ద్రవ్యము దీని కొరకు వెచ్చించను వెచ్చించినంత ద్రవ్యమంతయో నిజమునకు సార్థకమయ్యను ఏలన బాబా గారి భౌతిక శరీరము అందులోనే సమాధి చేయబడినది దీన్నే సమాధి మందిరము అందురు ఈ స్థలములో మొట్టమొదటి పూల తోట ఉండెను ఆ తోటలోనే బాబా తోటమాలిగా మొక్కలు నీళ్లు పోయట మొదలగినవి చేసేటివారు ఇట్లు మూడు వాడాలు వసతి గృహములు కట్టబడెను అంతకు ముందు ఒక వసతి గృహం కూడా లేకుండెను అన్నిటికంటే సాటే వాడ మొదటి రోజుల్లో అందరికీ చాలా ఉపకరించుచుండెను నాలుగవ అధ్యాయం సంపూర్ణము సద్గురు స్త్రీ సాయనదార్పణమస్సు భవతు